కింద కామెంట్స్లో ఒక అతను పొట్టాలు తగ్గించాలి అని చెప్పి మెసేజ్ చేశాడు. అంటే దే టూ థింగ్స్ అండి, ఫస్ట్ ఇస్ డైట్ అండ్ ఎక్సర్సైజ్. డైట్ అనేది కార్బ్స్ అనేది తగ్గించాలి. మనం ఏం తిన్నా సరే మూడు కేటగిరీస్ కింద వస్తుంది, ఒకటి ప్రోటీను, ఫ్యాట్స్, కార్బ్స్ కింద. సో కార్బ్స్ ఫ్యాట్స్ తగ్గించాలి, ప్రోటీన్ మాత్రం మ్యాక్సిమం తీసుకోవడం ట్రై చేయాలి. సో అప్పుడు ఓవరాల్గా ఐ మీన్ ఫ్యాట్ లాస్ జరుగుతూ ఉంటుంది. అండ్ ఎక్సర్సైజ్ వైజ్ వస్తే కనుక జనరల్గా ఏమనుకుంటారంటే పొట్ట ఎక్కువ ఉంది కాబట్టి యాబ్స్ చేస్తే కనుక పొట్ట తగ్గుతుంది అని చెప్పి అనుకుంటారు. కాకపోతే అట్లా జరగదు. మనం యాబ్స్ చేసినా సరే లోపల యాబ్స్ ఫామ్ అయినా సరే బయటికి మనకి కనిపించదు, ఆ పై లేయర్ తీయకపోతే. సో ఫ్యాట్ లాస్ అనేది పొట్ట తగ్గాలని ఏదైనా సరే ఓవరాల్ థింగ్. సో బాడీ మొత్తంలో ఉన్న ఫ్యాట్ గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంటుంది. సో సపరేట్గా పొట్టకి అలా టార్గెట్ చేయడం. సో అట్లాగా మొత్తం ఫ్యాట్ తగ్గాలి అంటే ఎక్కువగా కార్డియో చేయాలి. అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కార్డియో, బట్ యూ కెన్ స్టార్ట్ ఆఫ్ సంథింగ్ లైక్ స్టడీ స్టేట్ కార్డియో అని చెప్పి అనొచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ వాకింగ్ ఎవ్రీ డే ఇస్ గుడ్. ఒక బేసిక్ పల్స్ మెయింటైన్ చేయాలి. అంటే ఎక్కువ హై కూడా ఉండకూడదు, అట్ ద సేమ్ టైం ఎక్కువ తక్కువ కూడా ఉండదు. ద సింపుల్ క్యాల్కులేషన్ ఏంటంటే 220 మైనస్ యువర్ ఏజ్, దానిలో ఒక 70% షుడ్ బి యువర్ పల్స్.